అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కా. నేటి మన అంశం నీవు చేసే వర్తకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. వఅహల్లల్లాహుల్ బైఅ వహర్రమర్ రిబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని నిషేధించాడు. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఫఇదా కుదియతి సలాహ్ ఫంతషురు ఫిల్ అర్ వబ్తగు మిన్ ఫద్లిల్లాహ్. నమాజు పూర్తవ్వగానే అల్లాహ్ భూమి మీద సంచరించండి, అల్లాహ్ జీవనోపాధిని మీరు అన్వేషించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మనిషి సంపాదిస్తున్నాడు, ధర్మసమ్మతంగా సంపాదిస్తున్నాడు, దాని హక్కులతోటి అతను ఒక వ్యాపారం అనేది చేస్తున్నాడంటే అల్లాహ్ అతనికి ఆ వ్యాపారంలో ఆ వస్తువులో శుభాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ మనిషి అనేది అధర్మంగా సంపాదిస్తున్నాడు, దాని హక్కుల్ని నిర్వర్తించడం లేదు అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా దాని నుండి శుభాన్ని తొలగిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒక కాలం రానున్నది, అప్పుడు మనిషి ఎక్కడి నుంచి సంపాదించాను, ఎలా సంపాదించానన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోడు, ఎంత సంపాదించాన యొక్క దృష్టే అతనికి ఉంటుంది. కనుక అలాంటి యొక్క సమయం వచ్చినప్పుడు మీరు మాత్రం అలాంటి యొక్క అధర్మ సంపాదనకు దూరంగా ఉండండి అని ప్రవక్త ముసలసం పరోక్షంగా హెచ్చరించారు. కనుక అభిమాన సోదరులారా, రమజాను మాసంలో మనం ఉన్నాం, పవిత్ర వాతావరణం మనం శ్వాస పీల్చుకుంటున్నాం, పుణ్యాన్ని అల్హమ్దులిల్లా కుప్పలు తెప్పలుగా మనం సంపాదించుకుంటున్నాం. ఇలాంటి యొక్క పుణ్యప్రదమైన మాసంలో అధర్మ యొక్క కార్యకలాపాలు చేయడం కానీ అధర్మ యొక్క వర్తకాలు చేయడం కానీ ఎంతమాత్రం సమంజసం కాదు. ఆ అధర్మ యొక్క వర్తకాలు ఏవి అంటే, విగ్రహాల్ని అమ్మడం కానీ, చిత్రపటాల్ని అమ్మడం కానీ, అలాగే సినిమాలకు సంబంధించిన సీడీలు అమ్మే యొక్క అంగళ్ళల్లో పనిచేయడం కానీ, పాటల్లాంటివి అమ్మడం కానీ, ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే అధర్మ వ్యాపారం కిందికి వస్తాయి. కాబట్టి మనం చేసే వర్తకం మానవతకే ఒక కళంకంగా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే, మనం చేసే వర్తకం మానవతకే ఓ కిరీటంలా అనేది పరిడవిల్లాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.